హాయ్ ఇట్స్ మీ సుందర రామ్ రెడ్డి ఫ్రమ్ ఆర్సిబి టెక్నాలజీ అండ్ చాలామంది అడుగుతున్నారు ఎక్కువ బీటా లేదా వలటెలిటీ ఉన్న స్టాక్స్ చెప్పండి సార్ ఎక్కువ మూమెంట్ ఉన్న పోర్ట్ అని చెప్పేసి ఎక్కువ బీటా బీటా అంటే నథింగ్ బట్ కంపేర్ టు ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మీ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది అనేది బీటా కాన్సెప్ట్ అండి వలటిల్టీ వేరు బీటా వేరు బీటా అంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది అంటే మార్కెట్ వన్ పర్సెంట్ మూవ్ అయింది అనుకోండి మీ స్టాక్ కనుక టూ పర్సెంట్ మూవ్ అవుతుంది అనుకోండి దాన్ని మనం బీటా అనుకుంటాం లో బీటా అంటే మార్కెట్ వన్ పర్సెంట్ మూడు కొన్ని నిఫ్టీ మీది తక్కువ మూవ్ అయితే దాన్ని లో బీటా స్టాక్స్ అంటారు చాలా మంది ఏంటంటే ఇంటర్టా ట్రేడింగ్ కోసం హై బీటా స్టాక్స్ పిక్ చేసుకుంటారు ఎందుకంటే ఇంటర్టా ట్రేడింగ్ అంటేనే ఎక్కువ మూవ్మెంట్ ఉంటే ఎక్కువ మనీ వచ్చింది కాబట్టి ఓకే సో మీకు అలాంటి బీటా ఎక్కువ ఉన్న స్టాక్స్ లిస్ట్ కావాలి అంటే టాప్ స్టాక్ రీచర్చ్ డాట్ కామ్ ఆ పోర్టల్కి వెళ్ళండి అక్కడ హై బీటా స్టాక్స్ గురించి తెలుసుకోండి ప్లస్ హై బీటా స్టాక్స్ స్కానర్ కనుక రన్ చేస్తే మీకు ఆ లిస్ట్ వస్తుందండి తద్వారా మీకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్టీసీ లిమిటెడ్ ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ స్టాక్ ఫర్ డే యావరేజ్ మీద త్రీ టు ఫోర్ పర్సెంట్ మూవద్ది త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ అలాగే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ డైలీ యావరేజ్ మీద త్రీ టు ఫోర్ పర్సెంట్ మూవద్ది స్టాక్ అది సో అంటే ఇండెక్స్తో పోల్చుకుంటే ఈ స్టాక్స్ ఎక్కువ మూవ్వుతాయి దర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది బీటా బీటా అంటే ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మూటనే బీటా అంటారు వాలటాలిటీ అంటే అలా కాదండి సడన్గా ఏదైనా ఈవెంట్ ద్వారా ఒక ఈవెంట్ వచ్చిందనుకోండి ఆ టైంలో మాత్రమే రియాక్ట్ అవుతాయి అది లో బీటా స్టాక్ అయి ఉండొచ్చు లేదా హై బీటా స్టాక్ అయి ఉండొచ్చు ఓకే వాలటిల్టీ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఎక్కువ మూవద్ది అంటే ఇండెక్స్తో పోల్చుకుంటే అప్పుడు మాత్రమే మూవ్ అవుతావు అంటే హై బీటా ఉండి వాలిటి కూడా స్టార్ట్ అయింది అనుకోండి టూ మచ్ మూవ్ అవుతావు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం రియల్ ఎస్టేట్ స్టాక్స్ కావచ్చు లేదా స్పెషాలిటీ కెమికల్ కావచ్చు మెటల్ స్టాక్స్ కావచ్చు ఒకే రోజు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మూవ్ అవుతాయి ఎందుకంటే బేసికల్గా అవి హైబీటా స్టాక్స్ అండి దాని దోడు వాలిటి కూడా స్టార్ట్ అయింది అనుకోండి పెద్ద మొత్తం మూ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో చాలామంది అడుగుతున్నారు ఈ మూమెంటం ఎక్కువ ఉన్న స్టాక్లో మేము డెలివరీ బేస్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాము అని అండ్ బిలో మీ ఇంటర్డే ట్రేడింగ్ వరకు అయితే లైవ్ మార్కెట్లో స్టాప్లాస్ అయి పెట్టుకోవచ్చు కాబట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు కానీ అండ్ డెలివరీ బేస్ ట్రేడ్స్ అంటే అట్లా కొంచెం టఫ్ అండి దాని బదులు మీరైతే ఈ మూమెంటం ఎక్కువ ఉన్న స్టాక్స్ అడుగుతున్నారు కాబట్టి బెటర్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్ అండి లాస్ట్ ఐ మీన్ ఏప్రిల్లో స్టార్ట్ చేశారు యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు యూట్యూబ్ యూటీఐ మూమెంటం ఫిఫ్టీ ఇండెక్స్ అండి అంటే వాళ్ళు టాప్ టూ హండ్రెడ్ స్టాక్స్లో ఉంచి నిఫ్టీలో ఉన్న టాప్ టూ హండ్రెడ్ స్టాక్స్లో ఉంచి ఎక్కువ మూమెంట్ ఉన్న స్టాక్స్ని పిక్ చేసేసి వాళ్ళు ఒక ఇండెక్స్ ఫండ్స్లో స్టార్ట్ చేశారు ఇది ఈటీఎఫ్ కాదండి ఇండెక్స్ ఫండ్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనాల్సి ఉంటుంది ఓకే సో మూమెంటో యూటీఐ మూమెంటో ఇండెక్స్ అండి అది దాన్ని మీరు బై చేసుకున్నారనుకోండి యావరేజ్ మీకు ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉందండి ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం ఓకే అది మీరు ఇంటర్డెక్ట్ ఎగ్జాక్ట్లీ మీకు సూట్ అవ్వదు కానీ బట్ డెలివరీ బేస్ మీద ఖచ్చితంగా సూట్ అవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ అలా మూవ్ అయిన తర్వాత మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోండి ఇండెక్స్ ఫండ్స్ అయినా సరే లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఆఫ్లైన్లోనే బై చేయాల్సి ఉంటుంది లైవ్ మార్కెట్లో మీరు బై చేయలేరండి ఆఫ్లైన్లోనే బై చేయాల్సి ఉంటుంది అంటే వన్ థర్టీ లోపే మీరు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు వన్ థర్టీ లోపే ఆ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ ఆర్డర్ కనుక సపోజ్ జీరో దానికి కొందని మీరు కాయిన్ డాట్ జీరో దానికి వెళ్ళిపోవాలి మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి అక్కడికి వెళ్ళి వన్ థర్టీ లోపే కనుక మీరు ఆర్డర్ ఇస్తే ఆ రోజు ఈవినింగ్ ఎన్ఏీ ప్రైస్కి మీకు అలకేట్ చేస్తారు అంటే క్లోజింగ్ టు క్లోజింగ్ బేసిస్ మీద ఎన్నివి లెక్కేస్తారు అన్నమాట సో ఈ మూమెంటు దాంట్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ మీద ట్వంటీ వన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇందులో ఏంటంటే వాళ్ళు టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అంటే ఒక టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంచి ఎక్కువ మూమెంట్ ఉన్న ఫిఫ్టీన్ పిక్ చేసుకొని వాళ్ళు మీ మనీని ఇన్వెస్ట్ చేస్తారన్నమాట సో మంత్లీ ఇన్కమ్ లాగా మీరు జనరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే దీనికి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది ఐ థింక్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అలా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు కాబట్టి మీరు సొంతంగా హైబీటా స్టాక్స్ కానీ లేదా మూమెంటా ఎక్కువ ఉన్న స్టాక్స్కి సొంతం కొని బదులు యూటీఐ టూ హండ్రెడ్ మూమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ కనుక మూమెంటో ఇండెక్స్ని ఒక ఇండెక్స్ ఫండ్స్ లాగా కనుక బై చేస్తే కనుక మీకు మంత్లీ టూ టు ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎప్పుడైనా టెన్ పర్సెంట్ అది ఓవరాల్గా మూవైనప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు సో ఐ డూ సజెస్ట్ యూ బైయింగ్ చేసే బదులు మూమెంట్ ఎక్కువ ఉన్న వాటిని ఇలా ఇండెక్స్ ఫండ్స్ యూటీఐ టాప్ టూ హండ్రెడ్ నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట ఇండెక్స్ దాన్ని బై చేయండి అండ్ ఇక్కడ మేక్ ద మనీ మంత్లీ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటాయి థ్యాంక్ యూ